రాకాసి మహమ్మారి కరోనా అంతం ఇదే ప్రస్తుతం అనేక ప్రపంచ దేశాల పంతం కరోనాని అంతం చేయడానికి సుమారు 1000కి పైగా సంస్థలు పలు పరిశోధనలు నిర్వహిస్తున్నాయి వాటిలో ముందు వరుసలో ఉన్నది ఇంగ్లాండ్ కి చెందిన ఆక్స్ఫర్డ్ టీకా ఈ ఏడాది మే నెలలోనే తాము వాక్సిన్ ఆవిష్కరించినట్లు ప్రకటించింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంస్థ కోతులు చింపాంజీలపై తాము చేసిన పరిశోధనలు విజయం సాధించాయని టీకా తయారీకి తాము కీలక అడుగు వేశామని ప్రకటించింది ఇంగ్లాండ్ ఆ తర్వాత మనుషులపై తన వాక్సిన్ ప్రయోగించింది ఇది కూడా విజయం సాధించింది మొదటి దశలో సుమారు 1000 మందికి పైగా వాలంటీర్లకు టీకా ఇచ్చింది ఇది సూపర్ సక్సెస్ అయింది ఆ తర్వాత యూకే లోనే 10000 మందికి పైగా ప్రయోగించింది అది కూడా విజయం సాధించిందని ప్రకటించింది ఆక్స్ఫర్డ్ టీకా తాజాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టీకాకి సంబంధించి మరో కీలక ముందడుగు పడింది అని ప్రకటించింది కోతుల్లో దాని పనితీరును అమెరికాలోని జాతీయ అలర్జీ అంటువ్యాధుల ఇన్స్టిట్యూట్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు పరిశీలించారు ఈ టీకాను 6 కోతులకు ఇచ్చి 28 రోజుల తర్వాత అవి కరోనా బారిన పడేలా చేశారు వైరస్ కారణంగా వచ్చే న్యూమోనియాను ఈ టీకా నిలువరించగలిగినట్లు తేల్చారు కరోనాను ఎదుర్కొనేందుకు రోగ నిరోధక వ్యవస్థ నుంచి బలమైన ప్రతిస్పందనను ఉత్పత్తి చేయగలిగిందని చెప్పారు కోతుల్లో వైరల్ లోడ్ను తగ్గించడంతో పాటు ఊపిరితిత్తులు దెబ్బతినకుండా రక్షించడంలో తాము అభివృద్ధి చేసిన టీకా ఉపయోగపడుతుందని ఆక్స్ఫర్డ్ తెలిపింది అయినప్పటికీ కరోనా సోకక ముందే దాన్ని పూర్తిగా నివారించడం మాత్రం దానికి సాధ్యం కాదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కరోనా వైరస్ తన స్పైక్ ప్రోటీన్ ద్వారా మనిషి కణాల్లోకి చొరబడుతుంది జలుబు వంటి వాటిల్లోనూ అడినో వైరస్ లోనూ ఇలాంటి ప్రోటీన్ ఉంటుంది అడినో వైరస్ ను బలహీనపరచడం ద్వారా ఈ టీకాను అభివృద్ధి చేశారు మరోవైపు రాబోయే వారం రోజుల్లో ఈ టీకాను భారత్ లోనూ వేలాది మంది వాలంటీర్లపై ప్రయోగించడానికి ఇప్పటికే సీరం సంస్థ అనుమతులు కోరింది దీనికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి ఈ వారంలో మూడో దశ ప్రయోగాలు విజయం సాధిస్తే అక్టోబర్ చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం గ్యారంటీ అంటున్నారు పరిశోధకులు ఇదే జరిగితే రాకాసి మహమ్మారిపై మానవాళి కీలక విజయం సాధించినట్లే అని భావించాలి మరోవైపు ఇండియాకు చెందిన భారత్ బయోటెక్ సంస్థ సైతం వాక్సిన్ దిశగా పరుగులు తీస్తోంది ఇప్పటికే మనుషులపై ప్రయోగాలు చేస్తోంది పలువురు వాలంటీర్లకు టీకా ఇవ్వగా ఎక్కడా ఎలాంటి అపశృతి కనిపించలేదు దీంతో ఇది కూడా విజయం దిశగా పయనిస్తుంది అనే భావన మొదలైంది మరోవైపు ఆగస్టు 15 తర్వాత దీనిని ప్రయోగించనున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ వీటన్నింటికంటే ఆక్స్ఫర్డ్ టీకానే లీడ్ లో ఉంది మరి ఈ వ్యాక్సిన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో అనేది హాట్ టాపిక్ గా మారుతోంది